అండి. నా పేరు సామ్ సూరిబాబు. భారతీయ జనతా పార్టీలో రాజవంశి మండల బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే నాకు 43 సంవత్సరాలు. నా పూర్వీకుల నుంచి కూడాను చూసుకున్నట్లయితే ఈ నెల్లిమెట్ల గ్రామంలో ఉన్నటువంటి చిన్నవాగు దగ్గర ఉన్న సత్తా ఎన్నో రకాలైనటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడాను ఇక్కడ కొట్టుకుపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా రికార్డులు అనేవి ఆఫీసులోకి వెళ్ళి చేయించుకోవాలనేసి డాక్యుమెంట్ పట్టుకెళ్లి వాళ్ళు కూడా పట్టుకుపోయినటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి. అలాగే మనుషులు కూడా కింద కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే కార్లు వాహనాలు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. కానీ ఎంత చూసినా కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడాను మా ఎక్కడ వేసిన దొంగలు అక్కడలాగానే ఉంటున్నాయి. ఇక్కడే కాకుండా యావత్తు ఏజెన్సీ ప్రాంతం మొత్తం మీద కూడా ఇలాగ కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రాంతానికి అభివృద్ధి నిమిత్తం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోగులు కావచ్చు, లేదంటే గర్భం దాల్చినటువంటి మహిళలు ప్రసవ సమయంలో కూడా వైద్యశాలలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇలాంటి వార్డులు వస్తున్నప్పుడు కొట్టుకుపోతున్నటువంటి సందర్భాల్లోనే వాహనాలు కూడా రాకపోకలు లేక వైద్యశాలలకు అందలే వెళ్లలేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం వారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రోడ్డు మార్గాల్లో ఉన్నటువంటి చిన్న కాలువలు కావచ్చు, పెద్ద కాలువలు కావచ్చు, అన్నింటికీ కూడా వంతున నిర్మాణాలు చేపట్టలే చర్యలు తీసుకోవచ్చిందిగా తెలియజేస్తున్నాం.